இந்த நாள் செய்தியின் தலைப்பு இதனப்பு சந்தோஷம் யக்க சீர்ஷிக wisdom through the holy spirit பரிசுத்த ஆத்மனி ద్వారా జ్ఞానము ఆవియన అభిషేకం అన్య భాష ఎప్పుడు అన్య భాష కడకిరదు మాత్రమల్ల అన్య భాష దొరుకుట మాత్రం కాదు అది நல்ல కార్యతకగ పయనబడను మంచి కార్యము కొరకు ఉపయోగించబడను ఆండవర్ பெரிய பெரிய కార్యங்களை వెలిపడుతువార్ అబ గొప్ప గొప్ప కార్యాలు బయలుపరుస్తారు హల్లెలూయా హల్లెలూయా ఒక అర్మియాన ఒక క్యారెక్టర్ ఇన్ ది బైబిల్ బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇన్నికి వరు న్యూ టెస్టమెంట్ క్యారెక్టర్స్ పత్తి చెప్పలేపోరే ఇదన మంద ఒట్టి న్యూ టెస్టమెంట్ కృత నిబంధన క్యారెక్టర్ అర్మియాన కుట్టి సహోదరియై ఆండవర్ తరిందుకొండా ఒక చిన్న సహోదరిని ప్రభు ఎంచుకున్నారు బావ అది వేళ ఉంటా అది ఉంటే నిర్దిది ఆమైతే ఆమె పని ఆమె ఇల్లని ఉంది దడీర్ని గేబ్రియల్ వందా అకస్మాత్తుగా గాబ్రియల్ వచ్చాడు హల్లెలూయా హల్లెలూయా ఓ వైకైల ఆండవర్ గేబ్రియల్ అన్పరార్నా నీ మిషనరీ దా కయ్య తట్టు నీ జీవితంలో గాబ్రియల్ పంపితా నువ్వు మిషనరీ చప్పట్లు కొడదాం ఐ థింక్ ఐ కెన్ ఫినిష్ ది మెసేజ్ దట్స్ ఆల్ ఓ నేను సందేశం ముగిస్తా అనుకుంటా సెలబర్ చెల్లువాంగ ఎనికి దర్శనం వేడు నాకు దర్శనం కావాలంటారు దర్శనాన అవలదాని బీహార్ దా జార్ఖండ్ దా హర్యానా దా కైతటువమ జార్ఖండ్ గానే హర్యా గానే బీహార్ గానే దర్శనం అయితే హల్లెలూయా హల్లెలూయా అదనే ఏంటన్నా సాధారణ ఏంజెల్ ఇల్ల అది సాధారణమైన దేవదూత కాదు నిన్న పాస్టర్ బ్రదర్ మోహన్ సేయిది కుడతారల నిన్న సహోదరుడు మోహన్ గారు సందేశం చెప్పాడు యు రాజ్యం ఇర్కే పరలోకముల కూడా ఒక రాజ్యం ఫాదర్ తండ్రి సన్ కుమారుడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ లాట్ ఆఫ్ ఏంజెల్స్ ఆర్ దేర్ అక్కడ అనేక మంది దూతలు ఉన్నారు అంత ఏంజెల్స్ లే ప్రధాన ఏంజెల్స్ ఇర్కాంగ కయ్యతటు ఆ దూతల్లో కూడా ప్రధాన దూతలు ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా అదిల దానిలో ఆండవర్ పెరియ ఏంజెల్ తేందడుగరారు పెద్ద గొప్ప దూతని ప్రభు ఎంచుకుంటున్నారు గేబ్రియల్ కమ్ హియర్ ఏయ్ నూట్రా And Gabriel come here. Gabriel, utra. And when he came, you have a very important project today. ये तो ना मंदो नी को का पैदा project इस तो ना रो. अये ना project. अरे एम project तो. अ और चिन्ना अ बाली बप्पे नहीं पाई नी पार कर रहे इंदो. वो का यावना स्त्री ने पाई नू छोड़ा ला. Oh, it is not an ordinary project, people. Oh. గాబ్రియల్ అది సాధారణమైనటువంటి పని కాదు షీ ఇస్ గోయింగ్ టు బికమ్ ద మదర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ చప్పట్ల కొట్టేటువంటి యేసుక్రీస్తుకి ఆమె తలలో ఆరబౌచున్నది కెన్ యు హావ్ ఎ గ్రేట్ మిషన్ మీకు ఒక గొప్ప మిషన్ ఉన్నప్పుడు నిజమాగా అనే ప్రశ్న వరం కై యు హావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఖచ్చితంగా అనేక సమస్యలు వాటిని మీరు అంగీకరించాలా ఇట్ ఇస్ ఎ ప్యాకేజ్ It is a package. That packet. That packet. Package. Come. Hallelujah. Hallelujah. Every salary or the perks for do. Yalaga salary to pot. తో ఇంకా బెనిఫిట్స్ వస్తుందో గాబ్రియల్ దూతని వందిటారనా గాబ్రియల్ దూత వస్తే నీ మిషనరీ దా కైతడు మిషనరీ కైతడు కొడదాం హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ వంద భయంకర సైది సల్గినార్ చూడనే వచ్చి ఒక ఓకే జస్ట్ ఓపెన్ బైబిల్ లూక్ లూకాస్ వార్త ఆమేన్ టేక్ ది బైబిల్ టర్న్ ది బైబిల్ టు లూక్ చాప్టర్ 1 లూకాస్ వార్త మొదటి అధ్యాయము ఆమేన్ హల్లెలూయా ఆమేన్ 31 ఇదో ఇదో నీ గర్భవతియాగి ఒక కుమారుని పెరువాయి అవరికి యేసు ఎందు పేరిడువాగ అవర్ పెరియవరాయిర్పార్ ఉన్నతమానవరుడియ కుమారుని ఎన్నపడువార్ కర్తరాగియ దేవన్ అవరుడియ పితావాగియ దావీదిన్ సేవకుడు హల్లెలూయా హల్లెలూయా ఇది సాధారణ సైది ఇల్లంగ సాధారణమైన సందేశం కాదు వనకి నాళికి వంద అల్వాతారని చెల్లల ఓ రేపుడు దినమంది వచ్చి అల్వాస్తానని చెప్పల ఇట్ ఇస్ ఎ టెర్రబుల్ న్యూస్ అది ఒక భయంకరమైనటువంటి సందేశం Hallelujah! Hallelujah! The angel is saying you are going to give birth to a baby. Nu oka kumarni ki janma ivva bothunnavani aa dootha cheptunnadu. She was an ordinary person that time. Aa samayamundo aame oka sadharanamainatvanti stree ga unnadi. Unaku abhishekam kedakipadarku munbaga nee sadharanamana oru manishi. Abhishekamu dorakaka munupu sadharanamainatvanti oka vyakti. Nee abhishekam petta peruge you are not an ordinary person. You are an extraordinary person. Nu abhishekam pongina tarvata sadharana గాదు అసాధారణమైనటువంటి వ్యక్తి హల్లెలూయా హల్లెలూయా 34వ వచనం 34వ వాక్యము అందుకు మరియా దేవదూతని నోకి దేవదూతను చూసి ఇది ఎప్పుడు యాగం ఇది ఎలాగ జరుగును నేను పురుషుని అరియనే నేను పురుషుని ఎరుగును దానను నాకు టైం ఇల్ల సమయం లేదు పాయింట్ మట్టు చెప్పారు ఒట్టి పాయింట్ మాత్రం చెప్తాను 35 వచనతలంది 35వ వాక్యము నుండి కరెక్ట్ 36 30 అంత వచనంగా గేబ్రియల్ దూతన్ ఆండవరుడి ప్లానై వెలిపడుతున్నారు కయ్య తట్టువాడు గాబ్రియల్ దూత ప్రభు రత్నాల శకరబు చూపిస్తున్నాడు రత్నాల శకరబు ఈ మరణ శకరబు ఓ రికతా
change my church. Na sangama manam maarudamu. Imagine he's telling the Holy Spirit is going to come. పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడని చెప్పినప్పుడు ఆయన నీ యొక్క కడుపులో రాబోతున్నాడు. Do you have a problem in the uterus? నీకు గర్భ సంచిలో సమస్య కలదా? Do you have a problem in your heart? నీ యొక్క హృదయములో నీకు బాధ కలదా? ఎన్న ప్రాబ్లం? నీకు ఏ సమస్య? డాక్టర్ ఎంత డాక్టర్ ఎన్నడే పరమ వైద్యర్ ఇరుకార్. అదే సరి సైవా. వైద్యుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేక దేవుడు. హల్లెలూయా. కొలంతైకాగ ఊరల్లా ఓట్రియా? ఓ బిడ్డ కొరకు ఊరంతా వెళ్తున్నావా? ఒరే ఒక నమ్మిక వేణు ఉండకి. ఒక నమ్మకం నిరీక్షణ కావాలి. యూట్రస్ డాడీ కొడతారు. నా యొక్క గర్భ సంచి ప్రభు ఇచ్చారు. హల్లెలూయా. ఉన్మేలే సోల్రే. నిజంగా చెప్తున్నాను. డాక్టర్ తో నేను పోనేనా? డాక్టర్ ఎనకి నరయ ప్రశ్న ఎర్కును చెల్లువాంగ. ఖచ్చితంగా చెప్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అనేక సమస్యలు ఉన్నాయి. యూట్రస్ సరిలే. నీ యూట్రస్ బాగలేదు. ఓ హార్ట్ సరిలే. నీ హృదయం సరిలేదు. ఓ పల్లి సరిలే. నీ పల్లి సరిలేదు. ఓ ముక్కు సరిలే. ముక్కు సరిలేదు. అన్న నా సొన్నే. కానీ నేను అన్నాను యేసు నామతినాలే. యేసు నామములో అల్లా సరిలేదు. అన్ని కూడా సరిగా హల్లెలూయా. బాబా 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 హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. అది అసాధారణమైనటువంటి జీవితం. An extraordinary life. అది అసాధారణమైన జీవితము. You can నిసరిచిట్టి నివణం నంపామని పో. ఒకవేళ నవ్వి నమ్మకుండా వెళ్ళు. అది నీ ఇష్టం. ఆనాలి ఇంత నాళిదే. కానీ ఈ దినమందు ఎనకి ఇది ఎక్స్ట్రాడినరీ లైఫ్ వేణు. నాకు ఈ యొక్క అసాధారణమైన జీవితం కావాలి. అప్పుడు యోసేపుకు వందే అంత ఎక్స్ట్రాడినరీ లైఫ్. యోసేపుకు అటువంటి అసాధారణమైన జీవితం ఉన్నది. యార్కంగా ఒరే నాళ్ళ వేల ప్రమోషన్ రథం పొండాటి చైన్ ఒరే నాళ్ళ తర ముడియనా ఎన్ డాడీ అలా ఎవరికి భార్య గాని చైన్ గాని ఉద్యోగం గాని అన్ని ఇవ్వనైతే నా డాడీకి మాత్రమే. డాడీ వచ్చిరు ఆయన పెట్టుకుని ఉన్నారు. యు హావ్ టు బి వర్తీ టు రిసీవ్ ఇట్. కానీ దాన్ని పొందుకునే దానికి నీకు అర్హత కావాలా. ఇస్ మేకింగ్ యు ఎ వెసల్ ఆఫ్ ఆనర్. ఘనత కలిగిన పాత్రగా మార్చుటకు ఆయన ఆశపడుచున్నారు. కన్ఫ్యూజన్ ఉందండి మేరీ. మేరీ ఆమె అలజడితో ఉంది. గేబ్రియల్ తోదని ఎక్స్ప్లెయిన్ పండ్రాంగ. గాబ్రియల్ దూత వివరిస్తున్నాడు. ఒక అభిషేకం వందది మేరీ మేల. ఆమె మీద ఒక అభిషేకం. ఒక అభిషేకం మేల వంద పెరిగి మరియా మీద అభిషేకం వచ్చినప్పుడు పేచే మారిడు. కయ్య తట్టు మాటలే మారిపోతే. హల్లెలూయా. హల్లెలూయా. 38వ వచనం. 38వ వాక్యం. హల్లెలూయా. అదర్కు మరియా. అదర్కు మరియా. ఇదో నా ఆండవరుకు అడిమై. బిహోల్డ్ ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. నా ఆండవరుకు అడిమై. నా పెరియ రెవరెంట్ పాస్టర్ ఇల్ల. నా ఆండవరుకు అడిమై. హల్లెలూయా. ఒక దాసురాలే. హల్లెలూయా. పడిగే ఉమ్ముడి வார்த்தையின்படி எனக்காக கடவுது என்றால் அல்ல அதற்கு மரியாள் இதோ நான் ஆண்டவருக்கு அடிமை உம்முடைய வார்த்தையின்படி எனக்காக கடவுது என்ன ஆனாலும் சரி ஏமாயினப்பட்டுக்கனே சரி என்ன தலகீல அரஞ்சினாலும் சரி நன்ன தலக்கிறதுக்கு சிலுவேஸ்னா சரி எவேல போனாலும் சரி உத்தோகம் போனா கூட சரி ஏது ஆனாலும் சரி ஏது జరిగినా கூட எப்படி இவ்ளோ நிமிஷத்துல மாற முடியோ இந்த க்ஷணமுல எலாக மாறனைது ஹோலி ஸ்பிரிட் கரங்களை பட்டுவாடு ஷி வாஸ் ஃபில்ட் வித் தி ஹோலி ஸ்பிரிட் ஆத்ம ద్వార నింపు హల్లెలూయా హైదరాబాద్ రాక మునుపు మేము అప్పుడు ఎంగ్లీడం రూత్ ఇరుందా. అప్పుడు మా యొక్క రూతు ఉన్నది. రూతు సేందు ఉపవాసరుందా. రూతు కూడా ఉపవాసము మాతో ఉంది. ఒక నాలుగు ఫుల్ ఉపవాసం. ఒక దినం అంతా కూడా ఉపవాసం. యోషువా కూడా. యోషువా కూడా ఓ రమణ తరో లక్షకర ఓ రమణ తరలో ఒక పక్క నా జోమని ఇంత పక్క అన్నం జోమని పిల్లింగ రెండు పేరుకు భయంకరమా ఉయిరా పోయడం. ఇప్పుడిపట్ట అప్ప అమ్మ ఇరుందా కష్టం దా. కయ్య తట్టు తల్లిదండ్రులు ఉంటే చాలా కష్టమే. కయ్య తట్టు చప్పట్లు కొడదాం. సారీ తరమాట ఓ అన్నం ఇవ్వట్లేదు. అబ్బా జోమం పన్నా. అయ్యా ప్రార్థన చేయి. జోమనవా ప్రార్థనకి రా. జోమనవా ప్రార్థనకి రా. అన్న నీ జోమన బా 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 నమోదే వీటికి ఆశీర్వాదంగా ఆంటవర్ బా 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 అని కొండు వరువా. ప్రార్థనకి రా 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 అని పిలిచేటప్పుడు నీ ఇంటికి దీవెనలో ప్రభు రా 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 అని పిలుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకే ఇంత మెసేజ్ కొడుకురప్ప అవును ఇరుగురాంగ.
ఈ సందేశం ఇచ్చేటప్పుడు వారు ఉన్నారు అయ్యో మమ్మీ తప్పు పంటింగ్లే ఓ ఏదో తప్పు చేశారా హైదరాబాద్ కుట్టారా హైదరాబాద్ పిలిచారా అంత మరి ఎంత విధ పేచి మరల అటువంటి ఏ మాట రాల ఏనా ఎందుకంటే దే ఆర్ ఫాలోయింగ్ ది హోలీ స్పిరిట్ వారు పరిశుద్ధాత్మను అనుసరిస్తారు హల్లెలూయా హల్లెలూయా కర్తర్ ఎన్కిట సన్నారు ప్రభు నాదర్ చెప్పారు నాకు ఒక విజన్ కొడతారు నాకు దర్శనం ఇచ్చారు సహోదరి ఎంగలికి హెల్ప్ పన్న పోరాంగ ఒక సహోదరి సహాయం చేయబోచున్నారు இந்த சின்ன சாட்சியை நான் உங்களுக்கு சொல்றேன் சின்ன சாட்சியம் చెప్తాను அப்ப என் கணவர்ட்ட சொல்றேன் அப்ப ஹைதராபாத் போனா ஒரு சகோதரி ஹெல்ப் பண்ண போறாங்க ஹைதராபாத்துக்கு வந்து ஒரு சகோதரி సహాయం చేస్తారు உண்மையில சொல்றேன் நாங்க எப்படி தெரியுமா வந்தோம் நிஜமாவே யதார்த்தமா பழுதுகா எல்லாம் வந்துச்சோம்ட்டே செகந்தராபாத் ஸ்டேஷன்ல இறங்குறோம் செகந்தராபாத் ஸ்டேஷன்ல திங்க அப்படி பாக்குறோம் ஒரு சகோதரியை பாக்குறோம் அந்த மாதிரி ஒரு எக்ஸ்பெக்டேஷன்ஸ் இருக்கணும் உங்க வாழ்க்கையில you should believe the word of God தேவன் యొక్క మాటను మీరు నమ్మి ఒక ఎదురు చూపుతో చూస్తూ ఉండాల ఎక్స్‌పెక్టేషన్స్ ఎదురు చూపు అలెట్ దెన్ ది ఫస్ట్ కాల్ ఐ మేడ్ ఇస్ టు ఎ ప్రిన్సిపల్ మొట్టమొదటగా నేను ప్రిన్సిపల్ కి కాల్ చేశాను అండ్ దెన్ ఐ సెడ్ ఐ వాంట్ ఎడ్యుకేషన్ ఐ వాంట్ అడ్మిషన్ ఫర్ మై సన్ నాయకు కుమారుడికి అడ్మిషన్ కావాలని నేను అడిగాను కమ్ నౌ ఇప్పుడు రా ఇట్ వాస్ మార్నింగ్ 7 o'clock అది ఉదయం 7 గంటలకి ఐ సెడ్ ఫస్ట్ వి వాంట్ టు గో సీ హౌసెస్ మొట్టమొదట మేము ఇంటికి వెళ్తాము వీడు పాకను ఇల్లు చూసేదానికి వెళ్తాము అప్పుడు నా వరే దాని తర్వాత ఐ యామ్ వెరీ బిజీ నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు వరదనా బా ఇప్పుడు వస్తే 7 గంటలకు అంగ వీటికి పోను 7 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటవరు ఎంగలికి కాటిన సహోదరి అవంగదా మేము చూపించినటువంటి సహోదరి ఆమె కళ్ళ తట్టువమా చప్పట్లు కొడదామా హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడేదాన ఆంటవర్ తెల్ల తెలివాగా ఉనికి ఆలోచన చేయవా వీరితుగానే ప్రభువు చాలా స్పష్టముగా నీకు బయలుపరుస్తారు అడితది ఒక సహోదరి తర్వాత ఇంకొక సహోదరి ఎలిజబెత్ ఎలిజబెత్ హల్లెలూయా ఎలిజబెత్ ఐ పార్క మరియల్ వరిగిరార్గల్ ఎలిజబెత్ చూటకు మరియా వస్తుంది మరియా గర్భమై ఇర్కరాంగని ఎలిజబెత్కి తెలియదు మరియా గర్భమైనమా నీ నరియ ఎలిజబెత్ తెలియదు నరియ క్రిస్మస్ సేది కేటిపింగ నౌ యు లిసన్ టు దిస్ మెసేజ్ టుడే మీరు అనేక క్రిస్మస్ సందేశాలు వినుంటారు కానీ ఇప్పుడు ఈ సందేశాన్ని వినండి పరిశుద్ధ ఆవియానవర్ గర్భమై ఇరుంది ఆంటవరాగ యేసుక్రీస్తు లార్డ్ పరక పోరాంగని ఎలిజబెత్కి తెలియదు ఎలిజబెత్కు తెలియదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పుట్టబోచున్నారు గర్భవతి అయి మరియా ద్వారాని పరిశుద్ధ ఆవి అనేరికి తెలియం కై దర్శన పరిశుద్ధాత్మనికి తెలుసు హల్లెలూయా 41వ వాక్యము ఎలిజబెత్ మరియాలுடைய వాళ్తుదలే కేటపొడుదే కేటపొడుదే అవளுடைய వైట్లిరుంద పిల్లై తుల్లిట్రు తుల్లిట్రు ఎలిజబెత్ పరిశుద్ధ ఆవినాల్ నిరపపట్టె పోదిగ కై దట్టమా ఎదనాల నిరపపట్ట దేని ద్వారా నింపబడినామా ఎలిజబెత్ నిరపపట్ట పరిశుద్ధాత్మతో ఇదవే హోలీ స్పిరిట్ నల్ల ఆవి మంచి ఆత్మ పరిశుద్ధ హల్లెలూయా అన్య భాష பேசிக்கிட்டே கெட்டவர் பேசற ஆவி இல்ல அனிய భాష మాట్లాడుతూ చెడ్డ మాటలు మాట్లాడటం కాదు అది చెడ్డ ఆవి అది చెడ్డ ఆత్మ ఆ పేసరది నల్ల ఆవి నేను మాట్లాడేది మంచి ఆత్మ హస్బెండ పట్టా మర్యాద కొడుకో అంద ఆవి భర్తను చూస్తే మర్యాద ఇవ్వాలి అది ఆత్మ పేరసలే వాన్ సల్లదంద ఆవి పేరు పెట్టుకొని రాని పిలవకూడదు ఆ హస్బెండ పట్టా సోరు పడం ఇర్కదంద ఆవి ఆ యొక్క ఆత్మ భర్తను చూస్తే అన్నమైకుండా ఉండదు పిల్లలకు సోరు పడం ఇర్కదంద ఆవి ఆ ఆత్మ అన్నమైకుండా ఉండదు పురుషుల పతి బయటంతా సల్లదంద ఆవి భర్తను గురించి ఆ ఆత్మ బయటంతా చెప్పదు ఊరు ఊర తిరియదంద ఆవి ఆ యొక్క ఆత్మ ఊరంతా తిరగదు నరయ సగోదరులు కూడా సోల్రాంగ ఆవిని అభిషేకం పెట్టరేను ఆత్మ అభిషేకం పొందేని చెప్పే అనేక కూడా చెప్పగానే ఒక సగోదరి వందా ఒక అందమైన సహోదరి వచ్చింది కయ్య కన్న ఎడక ముడియల ఓ కన్న నేను అట తిప్పనవలేదు ఆవి ఇర్కదు ఉనకుల్ల నీలో అపరిశుద్ధత్వం ఉంది ఒక పాస్టర్ కేట నా ఒక సగోదరిటం కేటే ఒక సహోదరి దగ్గర అడిగాను నీ ఎదకగా అవర్ట పేసరా టెక్నిక్ ఏమంటే పెండ్ల అయిన వారు వెనకాల వెళ్ళటం డోంట్ టాక్ టు ఎ మ్యారీడ్ మ్యాన్ వివాహమైన వారితో మాట్లాడరు స్పాయిల్ దేర్ ఫ్యామిలీ వారి యొక్క కుటుంబాన్ని చెడపొద్దు ఐ సెడ్ మోర్ ద మోర్ యు షుడ్ నాట్ టాక్ టు హిమ్ బికాజ్ హి హస్ గాట్ ఎ వైఫ్ డోంట్ డిస్టర్బ్ హిస్ లైఫ్ చప్పట్ల కొట్టండి ఆయనకి భార్య ఉంది కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని నువ్వు పాడు చేయొద్దు హల్లెలూయా 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 మనకుల్ల ఇర్కది ఎంత ఆవి ఇలా ఉన్నది ఏ ఆత్మ అశుద్ధావియా అపరిశుద్ధాత్మనా పరిశుద్ధావియా పరిశుద్ధాత్మనా హల్లెలూయా హల్లెలూయా ఒక పాస్టర్ సన్నారు ఒక పాస్టర్ అన్నారు ఒక ఫోన్ వందది ఒక ఫోన్ వచ్చింది అప్పుడు దవర్ సన్నారు మళ్ళ అడికిది ఇంజ అప్పుడు అన్నారు ఇక్కడ వర్షం పడుతుంది మళ్ళే ఇల్లే వర్షమే లేదండి
மழையே இல்ல அப்போ வருஷமே அப்படி லேது மழையே இல்லையே வருஷமே லேதே என்ன செய்யறது அப்படி தான் சொல்லணும் ஏன் செய்யல அழகன எப்ப அலட்டி வந்து நிப்பாங்க லாப்ட வச்சு நல்ல உனக்குள்ள இருக்குது என்ன ஆவி கை தட்டுவானே உனது ஆத்மா உனக்குள்ள இருக்குது என்ன ஆவி இதுல உனது ஆத்மா if you open your mouth நீ நோர் தெரிச்சனடல what is coming out of your mouth நீ நோட்ல நுண்ட ஏம் வந்துது are you speaking bad language நோ செட்ட மாட்ல பல்குதுனாவா just because you want to be trendy ஓ ட்ரெண்டிகா உண்டாலனி நல்ல ஃபேஷனபலா మంచి ఫ్యాషన్ గా ఉండాలని ఆమె కెట్ పత్తి కెట్ట వార్త చేసినా ఆమె అనేక బూతులు మాట్లాడతే ఇఫ్ యు ఆల్సో టాక్ 10 బ్యాడ్ లాంగ్వేజెస్ నువ్వు కూడా 10 చెడ్డ బూతులు మాట్లాడతావా యు ఆర్ లేటెస్ట్ నువ్వు లేటెస్ట్ గా ఉంటావా ఎన్నావి ఉనికి కై తట్టువా ఉన్న ఆత్మ ఏంటి ఎన్నావి ఇరికి కై తట్టువా ఆత్మ ఉన్నది సోలేష బరిబరి 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 ఇరా మామ లెట్ దట్ బి ఎ డెలివరెన్స్ టుడే ఇదర మన మనర్దల డెలివరెన్స్ టుడే మనం పొందుకుందాం లెట్ దట్ బి ఎ డెలివరెన్స్ టుడే మనం వంద ఉడతల ఉండు ఐ యామ్ టెల్లింగ్ యు సంథింగ్ నేను ఒక కార్యం చెప్తున్నాను బికాజ్ నీ నాడస్థాన ఎడిట జస్ట్ బికాజ్ నీ వంద పరిశుద్ధావన అభిషేకం పెట్టిటని పిశాచున ఉడమట ఉన్నదా అధికమా తాకు నువ్వు బాప్తిసం పొందేవో లేకపోతే పరిశుద్ధాత్మ పొందేవనే సాతాండో నిన్ను వదల్డో నిన్నే అధికంగా పట్టుకుంటాడు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆండవర్ ఇల్లని వచ్చి ఆడిపోయిరువని ప్రభు లేకపోతే నువ్వు అలాగనే వణకి హల్లెలూయా ఆ క్యాంప్ లందు నీ పోనవన వణకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇర్కుని నినికాద ఓ క్యాంప్ నుండి బయటికి వెళ్తే రెడ్ కార్పెట్ ఉంటదని అనుకో అయ్యో ఏసి క్యాంప్ పోయిట వందరు బా పిల్ల ఓ బిడ్డైతే ఏసి క్యాంప్ కు వెళ్ళొచ్చింది అయ్యో ఎన్న పొడుగ పాపం ఓ నూనె పోయండి పాపం టైర్డ్ పిల్ల టైర్డ్ ఉంది ఏ పాపం 3 నాలు హైదరాబాద్ సోర తింటూ ఉంది కదా 3 నాలు హైదరాబాద్ ఆహారం తినొచ్చింది పిల్ల పాతుకో ఆ నా బిడ్డని చూసుకోయ్యా ఒరే కుత్తే పో ఒకే గుద్దు తై పార్క మేరీ వందార్గల్ అప్పుడు అప్పుడు ఎలిజబెత్ చూచుటకు మరియా వచ్చింది ఎప్పుడో అలగాగ ఎలిజబెత్ కొల్లం వార్తగలై మీరు பாருங்கள் ఎలిజబెత్ చూసేటువంటి అందమైనటువంటి ఆయొక్క మాటలను మీరు చూడండి 42వ వసనం 42వ వాక్యం ఉరత సత్తమై ఉరత సత్తమై స్త్రీలకుల్లే నీ ఆశీర్వదించబడ్డవల్ స్త్రీలకుల్లే నీ ఆశీర్వదించబడ్డవల్ గర్భத்தின் కనీయం ఆశీర్వదించబడ్డది గర్భத்தின் కనీయం ఆశీర్వదించబడ్డది ఏన ఆండవరుడియ తాయార్ ఏన ఆండవరుడియ తాయార్ ఎన్నిడతిల్ వందది ఎనికి ఎదినాల్ కడైతది ఎన్నిడతిల్ వందది ఎనికి ఎదినాల్ కడైతది ఇదో నీ వాల్తిన సత్తం పోదుంగ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించును హల్లెలూయా హల్లెలూయా యు నో షీ పరిశుద్ధ ఆవిని ఒక అభిషేకం వరదే ఉరత సత్తతిల్ పేసనల అనేకలన్ ఉరత సత్తతిల్ పేసోది గురించి యోసనే చేయగారుగల్ అనేక సమయాల్లో గట్టిగా శబ్దం చేయట గురించి ఆలోచిస్తున్నారు అభిషేకం వరమొద సత్తమవా వరు కొరల కయ్య తట్టువమా అభిషేకం వచ్చేటప్పుడు గట్టిగానే శబ్దం వస్తది చప్పట్లు కొడదామా హల్లెలూయా హల్లెలూయా என்னுடைய தொண்டை ப்ராப்ளம் வந்துச்சுங்க நா యొక్క గొంతు సమస్య వచ్చింది ஒரு கிட்டத்தட்ட 5 வருஷத்துக்கு முன்னால நான் பிரசங்கம் பண்றனால வந்துருச்சு దగ్గర దగ్గర 5 సంవత్సరాల క్రితమే பிரசங்கம் చేసే దానిలా అప్పుడు ஒரு டாக்டர் கிட்ட போனேன் அப்போ டாக்டர் దగ్గరికి వెళ్ళాను தி த்ரோட் ப்ராப்ளம் கொஞ்சம் சரி பண்ண முடியுமா ఈ యొక్క గొంతు సమస్య సర్జైనదా అని అడిగాను அப்ப அவங்க கேட்டாங்க நீ ப்ரீச்சரா అప్పుడు వారు అడిగారు మీరు ప్రసంగం చేస్తారా ప్రీచర్ అవును ప్రీచర్ అన్నాను సత్తమా పేసనండి అవసరం లే గట్టిగా మాట్లాడాలనే అవసరం లేదు ఓంగర్ క్రిస్టియన్ దా వారు ఒక క్రైస్తవులే నేను చిరిచిట్టే పెసామ ఇర్నా నేను అవుతూ మౌనంగా ఉన్నాను సత్తమా పేసిదా ఆండవరుడియ సైదియ సొల్లనండి అవసరం లే గట్టిగా మాట్లాడి దేవుని సందేశం చెప్పాలనే అవసరం లేదు అప్పుడే నా పోరుతుకు ముందాలే ఎనుడియ డివోషన్ అవంగకిట ఉన్న కొడతా అప్పుడు నేను వెళ్ళక మునుపు డివోషన్ వారి చేతికి ఇచ్చాను చే పని కొడుతుటి పోయిట నేను ఇచ్చేసి వెళ్ళాను రెండు నాలు కలిచి ఫోన్ వందది రెండు దినములైన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది ఒక డివోషన్ పడితే మీ యొక్క డివోషన్ గురించి చదివాను పరిశుద్ధావ్యాన రెండోడు పేసినారు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు ఏంటే నా పేసిన విధత కాగ నా మన్నిపు కేట్కరేన్ నేను మాట్లాడిన తీరును బట్టి క్షమాపణ అడుగుతున్నాను ఇలాంటివారు కదా తట్టువమ్మా చప్పట్లు కొడతామా రొంబ క్లోజ్ ఫ్రెండ్ అయిటాను అంత పాస్టర్ ఆయన డాక్టర్ ఆ డాక్టర్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎన్నడు ఎలా డివోషన్స్ ఎడుతు పడికి ఆరంభిస్తారు నా యొక్క డివోషన్స్ అన్ని కూడా ఆయన చదువుతూ ఉంటారు పరిశుద్ధావ్యానుడి అభిషేకం వరుంబోదు కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం వచ్చేటప్పుడు ఉత్సాహం నమ్మకులు వరిగినది మనలో ఒక ఉత్సాహం వచ్చింది హల్లెలూయా హల్లెలూయా పిరగే అవర్గుడి వెలిపాటై பாருங்கள் దాని తర్వాత ఆ యొక్క బయలుపాటు చూడండి ఎన్ ఆండవరుడి తాయార్ హల్లెలూయా ప్రభు యొక్క తల్లి she does not know anything about gabriel visiting mary she does not know gabriel lo mariano
సంధించిన కార్యము ఏమికి తెలియనే తెలియదు జీసస్ క్రైస్ట్ పరక పరరిన్ షీ డజంట్ నో యేసుక్రీస్తు పుట్టబోయేది ఏమికి అసలు తెలియనే తెలియదు ఆవిలే ఆండవర్ బలిపడుతున్నారు కరెక్ట్ ప్రభు హల్లెలూయా 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 కొంచెం నీ అంత పగతియ పడిచినా ఉంగ రెండు పేరు కొంచెం నాల తంగరాంగ మీరు అక్కడ ఇంకా సంభాషణ చదివిన ఎడల ఇద్దరు ఒకటిగా జస్ట్ ఇమేజిన్ ఆలోచించి చూడండి మేరీ అండ్ ఎలిజబెత్ స్టేయింగ్ టుగెదర్ మరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా ఒకటిగా నివసిస్తున్నారు కాలేల 3 గంటలకే ఏపిరువాంగ పొద్దున 3 గంటలకే లేపుతారు మేరీ అండ్ ఎలిజబెత్ జోమనీ నిర్పాంగ ఒకవేళ మేరీ ఎలిజబెత్ ఇద్దరు ప్రార్థిస్తూ ఉండవచ్చు మధ్యాహ్నం జపం మధ్యాహ్నం ప్రార్థన నైట్ జపం రాత్రి ప్రార్థన అంతటితో అక్కిని దగ్గరే దట్టువమా ఆ సలములు అక్కిని చప్పట్లు కొడదాం హల్లెలూయా హల్లెలూయా ఇరంటి నల్ల ఆవి సేంద రెండు మంచి ఆత్మలు చేర్తే పక్కత తరువాతి పేసమట పక్కన ఉన్న వీధిని గురించి మాట్లాడుకోవు పక్కత బీట్లర్ కం గురించి పేసమట పక్కంటి వారి గురించి మాట్లాడుము ఆండవర్ పత్తి దాం పేసు రవణ గురించి మాట్లాడుము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ 59వ వసనతికి వరువు 59వ వాక్యానికి వస్తాము ఒకటి నాలిలే పిల్లకి విరుత సేదనం పన్నంబడికి அவர்கள் வந்து அதின் தகப்பனுடைய நாமத்தின்படி அதற்கு சகரியா என்று பேரிட போனார்கள் நான் வசனத்த செய்திக்கு அப்புறம் நான் ஐ அம் கோயிங் டு ஆஸ்க் क्वेश्चंस సందేశమైన తర్వాత నా ప్రశ్నలు అడుగుతాను என்ன நீங்க கேட்றீங்க செய்தி మీరు సందేశం ఏమి ఉన్నారు హల్లెలూయ హల్లెలూయ புதிய ఏర్పాట్లే ஒரு சில ஆட்களை குறித்து நான் பேசிக்கொண்டிருக்கிறேன் நூతన బంధంలో కొంతమందిని గురించి మాట్లాడుతున్నాను ఎప్పుడమగ పరిశుద్ధ ఆవియானவர் ஆண்டவராகிய 예수క్రీస్తునுடைய பின்னணியிலே எப்படி ஆண்ட ఆవియானவர் செயல்பட்டார் 예수క్రీస్తు జన్మకు వెనకాల ఎలా ఆత్మదేవుడు క్రియ రూపంగా చేస్తున్నారు సగేరియా ఇంద్ర ఇంత సోదరర్ జకరియా అనేటువంటి ఈ యొక్క సోదరుడు ఆண்டவரை ఆண்டவரை విశ్వాసిగల ప్రభు నువ్వు విశ్వసించలేదు నీ జవమండ్రే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఉపవాసరిగరే ఉపవాసం ఉంటున్నావు అలా ఉనికి అంత ఆశీర్వాదం కడకిను నువ్వు ఒక నమ్మిక ఇల్ల కానీ ఆ యొక్క దీవును పొందుతావని నమ్మకం లేదు ఏనా ఎందుకంటే యువర్ నాలెడ్జ్ అబౌట్ గాడ్ ఇస్ లిటిల్ చెప్పబడుతుంది దేవుడి గురించిన జ్ఞానము చాలా తక్కువ చాలా చాలా తక్కువ చాలా తక్కువ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇస్ లిటిల్ దేవుడి గురించిన జ్ఞానము చాలా తక్కువ Today I don't have a job. నాకు ఇదనమందు ఉద్యోగం లేదు. Thank you daddy. తండ్రి మీకు వందనములు. Because ఎందుకంటే you are going to give me a job. చప్పట్లు కొట్టండి. మీరు నాకు ఉద్యోగాన్ని ఇవ్వబోచున్నారు. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొట్టండి మంచి. గట్టి కొట్టండి. రెండు వర్షం కొంద ఇల్ల. రెండు సంవత్సరాలు బిడ్డలేదు. So what? అయితే ఏమే హల్లెలూయా హల్లెలూయా కండిపా డాడీ ఎనకు కొలంద కుడిపారు కచ్చితంగా డాడీ నాకు బిడ్డనిస్తారు ఎన కండిపా డాడీ ఆశీర్వదిపారు కచ్చితంగా ప్రభు నన్ను దీవిస్తారు జకరియా ఎంట్రైస్తా కడవను మడివేం చెబితార్గల్ ఈ యొక్క జకరియా ఆయన భార్య ఇద్దరు కూడా ప్రార్థించారు ఆనాల్ అవర్గడే వాక్యలో ఒక பெரிய వెలిపాడు ఇల్ల జకరియా వారి యొక్క జీవితములో జకరియాకు బయలుపట్లేదు అవిశ్వాసమై ఇందర్ అవిశ్వాసంగా ఉన్నారు పరిశుద్ధ ఆవియారుడి అభిషేకం అంత పెరగి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం వచ్చిన 62వ వసనతి ఆరవై రెండవ వాక్యం చదువుకుందాం. అతని తగపనే నోకి ఇదర్కి ఎన్న పేరిడ మనదా ఇరికిరీర్ ఎన్ని సైగేనాల్ కేటార్గల్ అవన్ ఎడుతు పలగి కేటువాంగి ఇవన్ పేరు యోవాన్ ఎన్ని ఎడినాన్ నారమ ఆశ్రయపట్టార్గల్ ఉడనే అవనుడి వాయి తిరకపట్టు అవనుడి నావం కట్టవిల్కపట్టు దేవుని స్తోత్రిత్తు పేసినాన్ ఎప్పుడు జకరియా దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాడో ఆండవర్ కొడుత పేరే ఎప్పుడు ఎడినారో ఆయన తండ్రి అయిన జకరియా పరిశుద్ధ ఆవియనాలే నిరపబట్టు పరిశుద్ధాత్మ పూర్ణుడై తీర్క దర్శనం పేస ఆరంభిస్తా ప్రవచించను తనుడి కొలంది పత్తియ తీర్క దర్శనం పేస ఆరంభించాడు పరిశుద్ధ ఆవియనుడి అభిషేకం వరుంబొడు పరిశుద్ధాత్మని అభిషేకం వచ్చేటప్పుడు వాళ్ళకి మారు నీ యొక్క జీవితం మారిద్దే